హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎంసెట్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కాలేజ్ ప్రిడిక్టర్ అయితే తీసుకొచ్చాను సో మీరు మీకు ఎంసెట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది కదా సో మీ చేతిలో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మీ చేతిలో ఉంది కదా ఇప్పుడు మీరు మీ ర్యాంక్ను బట్టి మీకు ఏ కాలేజ్ వస్తుందో చూసుకోవాల్సిన టైం వచ్చింది సో మీరు మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ రావచ్చు అనే లిస్ట్ అనేది ఈజీగా ఈ వెబ్సైట్ అనేది మీకు చూపిస్తుంది అలాగే ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ మీకు వచ్చిన ర్యాంకు ఇక్కడ ఎంటర్ చేయాలి సపోజ్ నేనైతే ఒక ర్యాంక్ ఎంటర్ చేస్తున్నాను గా ఎంటర్ చేసిన తర్వాత మీ గ్రాడ్యుయేషన్ ఏంటనేది సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ రీజియన్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీది ఏ రీజియనో సెలెక్ట్ చేయాలి ఇక్కడ నేనైతే జేఎన్ టూ హెచ్ అని పెడుతున్నాను అలాగే జెండర్ అలాగే కేటగిరీ ఏంటనేది అయితే సెలెక్ట్ చేయండి నేనైతే ఓపెన్ కేటగిరీ పెడుతున్నాను సెలెక్ట్ బ్రాంచ్ మీకు కావాల్సిన బ్రాంచ్ ఏంటి అనేది అయితే సెలెక్ట్ చేయండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెడుతున్నాను సెలెక్ట్ స్ట్రీమ్ ఎంపీసీఏ కదా మీకు ఎన్ని కాలేజెస్ లిస్ట్ చూపించాలి టెన్ ఆ థర్టీ ఆ టెన్ అయితే సెలెక్ట్ చేశాను నేను తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది సో మీకు వచ్చిన ర్యాంక్ లోపు కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న కాలేజెస్ లిస్ట్ అనేది చూపిస్తుంది సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక ర్యాంక్ చేంజ్ చేశాను అనుకోండి డాటా మారిపోతుంది చూడండి సో చూడండి ఇక్కడ నో మ్యాచింగ్ ఫౌండ్ ఇక్కడ చూడవచ్చు మీరు ర్యాంక్ అనేది చేంజ్ చేశాను నేను సపోజ్ ఇంకో చేంజ్ చేస్తాను సో ఇలా మనకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఈసీ పెట్టాను స్ట్రీమ్ బ్రాంచ్ సో ఇలా కాలేజెస్ లిస్ట్ అనేది రావడం జరిగింది సో ఇలా మీరు మీకు ఏ కాలేజ్ వస్తుందో చూసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకోండి ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ